उत्तर प्रदेश दलित युवती पै जगह अत्याचार घटन पै वेमलवाड़ बहुजन समाज पार्टी असेंबली अध्यक्ष मेकल मुनींदर आध्वर्यम वंद मंदी तो कोवत्ति र्याली निर्वहिंचारु। ఈ ర్యాలీలో డిఎస్సీ చీఫ్ కోఆర్డినేటర్ ఎనుగందుల వెంకన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి లింగపల్లి మధు, జిల్లా కార్యదర్శి గంగాధర్ అబ్దుల్, కోశాధికారి పుల్లన్న తదితరులు పాల్గొన్నారు। గుండారాజు యోగి సర్కార్ ని వెంటనే యోగి సర్కార్ నరేంద్ర మోడీని బహుజన్ సమాజ్ పార్టీ कुमारी मायावती गारी नायकत्व डॉक्टर बाबा साहेब अंबेडकर गारी आलोचना विधान डॉक्टर बाबा साहेब अंबेडकर गारी आलोचना विधान बदल दो ताज बदल दो। उत्तर प्रदेश अत्रास अने प्राथम जगह घटना అక్కడున్నటువంటి యోగి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో నిర్లక్ష్య వ్యవహారం చేస్తా ఉన్నది కాబట్టి దళితులపై అనేక మర్డర్లు మానభంగాలు జరుగుతా ఉన్నాయి అటువంటి పొజిషన్లో అక్కడున్నటువంటి యోగి సర్కారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటి విషయము కావున ఇటువంటి పాలకులను ఈ భారతదేశంలో ఈ సన్నాసులను ఈ భారతదేశంలో పాలకులుగా ఉన్నాయి మరి దాన్ని ఉద్దేశంగా అక్కడ ఉన్నటువంటి ప్రజానికము భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికల ఎస్సీఎస్టీబీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఇటువంటి మాయావతి గారి పాలన తీసుకురావాలని చెప్పి కోరుతూ అక్కడ ఉన్నటువంటి యూపీ యోగినాథ్ ఏదైతే ఆదిత్యనాథ్ యోగికి ఏదైతే జంగల్ సర్కార్ ఉన్నదో దాన్ని భర్తరం చేసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము। బహుజన్ సమాజ్ పార్టీ తరపున జై భీమ్ జై భారత్। వాల్మీకి మీద జరిగినటువంటి అత్యాచారము నాలుక కోసి నడుము విరికొట్టి మరి నలుగురు దుండగులు సామూహికంగా అత్యాచారం చేసి మరి కఠినంగా వారిని శిక్షించాలని చెప్పి మేము బహుజన్ సమాజ్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లాడ నియోజకవర్గం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం। ఈరోజు చాకలైలమ్మ నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు మరి కొవ్వొత్తుల ర్యాలీ శాంతిపూర్వ ర్యాలీ నిర్వహించడం జరిగింది। మనిషికు న్యాయం జరగాలి, మనిషి కుటుంబాలను పెట్టాలని చెప్పి మేము బహుజన్ సమాజ్ పార్టీ నుండి 33 జిల్లాలలో నిన్న కలెక్టర్ ఆఫీసులో ముందు ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది। మరి ఈరోజు వెమ్లాడ అసెంబ్లీలో మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల ద్వారా మేము కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది। మనిషి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పి ఈ ప్రాంతంలో మరి జరుగుతున్నటువంటి అన్యాయాలను కూడా ప్రభుత్వ అధికారులు మేల్కొని ఉండాలని చెప్పి కోరుతూ చారం జరిగిందో దానికి పూర్తి బాధ్యత యూపీ గవర్నమెంట్ బాధ్యత వహిస్తూ వెంటనే యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం। కాబట్టి ఈరోజు కూడా ఈ తెలుగు రాష్ట్రాలలో కూడా జరిగిన అత్యాచారాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బహుజన సమాజ్ పార్టీ ర్యాలీలు నిర్వహించి ప్రజలుండి ఒక పైచాచికమైనటువంటిది పోలీసుల ద్వారా ఖననం చేయించడం అనేది చాలా విడ్డూరకరంగా ఉన్నదనేటువంటి దాన్ని విన్నవిస్తూ రాబోయే కాలంలో యూపీలో బహుజన సమాజ్ పార్టీ కైవసం చేసుకొని నేడు జరిగిన సంఘటనలో ఉన్నటువంటి దోషులందరినీ కఠినంగా శిక్షిస్తుందని ఈ ర్యాలీ పక్షాన మీకు తెలియజేయడం జరుగుతుంది।